అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ నరఘోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెద్దరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ 9515568787. సింహరాశి వారు సౌర మండలంలోని సూర్యునిల చురుకుదనం మరియు ప్రకాశంతో నిండి ఉంటారు వారికి ఎల్లప్పుడూ ప్రధానంగా నిలబడాలనే ఇష్టం ఉంటుంది అధిక ఆత్మవిశ్వాసం ధైర్యం శక్తి ఉంటుంది అవసరమైతే ఇతరులకు సహాయం చేసేందుకు వీరు ముందుంటారు సింహరాశి వారు తమ ప్రతిష్టను గౌరవంగా చూస్తారు ఎవరైనా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే వారు కొంత ఆవేశానికి గురవుతారు ఈ రాశి వారు గౌరవాన్ని నిలబెట్టుకుంటారు కొన్నిసార్లు స్వార్థపరంగా కనిపించవచ్చు రంగస్థల నాటకాలు సంగీతం లేదా లలిత కళల వంటి రంగాల వారు ప్రత్యేకంగా మెరుస్తారు సింహరాశి వారికి వృత్తి రంగంలో పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంటుంది వీరు తమ చురుకుదనం మరియు ధైర్యంతో ప్రతి సవాళ్ళను అధిగమిస్తారు పాలన మేనేజ్మెంట్ మరియు సీనియర్ స్థానాలు వీరికి దక్కుతాయి నటన సంగీతం నాటకం పట్ల మొగ్గు చూపుతారు వీరు ప్రతి నిర్ణయం ధైర్యంగా తీసుకుంటారు సమాజంలో సానుకూలంగా వారి గుర్తింపు ఉంటుంది కొన్ని సందర్భాల్లో అధిక గర్వం లేదా అధిక ఆశలు విఫలమయ్యే అవకాశాలు ఉండవచ్చు సింహరాశి వారు తమ ఆర్థిక వ్యవహారాల్లో పెద్ద వ్యూహాలు కలిగి ఉంటారు వీరు తమ కష్టపడి సంపాదించిన డబ్బును ఆత్మవిశ్వాసంతో ఖర్చు చేస్తారు వ్యాపారం అధిక స్థాయి ఉద్యోగాల ద్వారా ఎక్కువ పొందగలుగుతారు బంధువులు స్నేహితులు మరియు వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అవసరమైతే కొంత పొదుపు అలవాటు చేయాలి ఆస్తులు మరియు బంగారంపై పెట్టుబడులు సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటాయి సింహరాశి వారు తమ ప్రేమ జీవితంలో ముచ్చట గొలిపే వ్యక్తులుగా ఉంటారు వీరు తమ భాగస్వామిని దయతో గౌరవంతో మరియు ఆప్యాయతతో చూసుకుంటారు పరస్పర నమ్మకం అవగాహన ద్వారా బలమైన సంబంధాలు ఉంటాయి అధిక గర్వం డామినేషన్ కారణంగా కొన్నిసార్లు అనవసరమైన విభేదాలు రావచ్చు సింహరాశి వారికి ఆరోగ్యం ప్రధానంగా వారి జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది వీరు శారీరకంగా శక్తివంతంగా ఉంటారు ఒత్తిడి లేదా అధిక ఆవేశం వల్ల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు ధ్యానం యోగాసనాల ద్వారా ప్రశాంతత పొందవచ్చు సింహరాశి వారు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో ఎల్లప్పుడూ ముందుంటారు ఈ రాశి వారు ప్రతిరోజు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి కళా ప్రకటనల ద్వారా ఎదుగుదల ఉంటుంది సింహరాశి వారికి ఆధ్యాత్మికతపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది ఈ రాశి వారు ధ్యానం ద్వారా తమ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా సంతృప్తిని చెందుతారు సమాజానికి సేవ చేయడం ద్వారా స్ఫూర్తి పొందుతారు ఈ రాశి వారు మీ లక్ష్యాల కోసం ధైర్యంగా ముందడుగు వేయండి ఈ రాశివారు అహంకారాన్ని తగ్గించండి ప్రతి ఒక్కరితో గౌరవంతో వ్యవహరించండి అసమతుల్య ఆహారం కారణంగా కడుపు నొప్పి సమస్య రావచ్చు ఉన్నతాధికారులు మీపై పని ఒత్తిడి పెంచవచ్చు కాని మీరు మీ తెలివితో మీ పనిని పూర్తి చేసుకుంటారు న్యాయపరమైన వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుపై చాలా శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు ఈ రాశి వారికి ఈ రోజు మానసిక ఒత్తిడి కుటుంబంలో వివాదాలు ఉండవచ్చు ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి సమయం డబ్బు శక్తిని నిర్వహించాలి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ఆవిర్భావం కారణంగా మీరు ఆసుపత్రిని సందర్శించాల్సి ఉంటుంది ఈ కారణంగా మీ పని కూడా బాగా ప్రభావితం అవుతుంది ఈ సమయంలో మీ కృషితో పోలిస్తే తక్కువ ఫలితాలు పొందుతారు ఈ కారణంగా మీ మనసు నిరాశకు గురవుతుంది శ్రేయభలాషల నుండి సకాలంలో మద్దతు తక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఒక మహిళా స్నేహితుని సహాయంతో పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయబడుతుంది లేదా మీరు కొత్తగా లాభదాయకంగా చేరడానికి అవకాశం లభిస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉపాధి కూలీలకు అదనపు ఆదాయ వనరుగా మారనుంది కూడబెట్టిన సంపదలు పెరుగుదల ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ ప్రేమ భాగస్వామితో సన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు రోజు గొప్ప రోజు కానుంది మీరు పని చేస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ బాసు నుండి మీరు తిట్టబడవచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఈ రోజు వారి జీవితానికి కొత్త రంగులు జోడించి కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది అది మంచిది వారు ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు ఈరోజు వారు తమ పనికి మరియు వారి కృషికి ప్రసిద్ధి చెందుతారు దీర్ఘకాలిక జ్వరం లేదా ఏదైనా చిన్న అనారోగ్యంతో బాధపడవచ్చు త్వరగా కోలుకోవడానికి డాక్టర్ను సంప్రదించండి ఈ రోజు మీకు కొన్ని కష్టాలు వస్తాయి మీ ప్రాజెక్ట్ ను పొందబోతున్నట్లయితే దానిలో కూడా కొంతమంది కొత్త ప్రత్యర్థులు తలెత్తవచ్చు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు మార్కెట్ కదలికలను గమనించిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది మీ సౌభాగ్య సౌకర్యాలు పెరిగే కొద్దీ మీ ఆనందానికి అవధులు ఉండవు ఏదైనా విజయం చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే దాన్ని కూడా పూర్తి చేయవచ్చు సింహరాశి వారు సూర్యుడి ఆధిపత్యం కలిగి ఉన్న కారణంగా వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి సింహరాశి వారి ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణీయ వ్యక్తిత్వం వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది అయితే ఈ గుణాలు కొన్నిసార్లు కొంతమందిలో అసూయ లేదా ప్రతికూల భావాలను కలిగించవచ్చు కాబట్టి కొంతమంది వ్యక్తులు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారు తమ ఆత్మవిశ్వాసంతో మరియు గర్వంతో బలమైన వ్యక్తులుగా కనిపిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ఆత్మవిశ్వాసం ఇతరులకు అధిక గర్వంగా లేదా అహంకారంగా అనిపించవచ్చు సింహరాశి వారు నేరుగా మరియు స్పష్టంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు కొంతమందికి ఇది ఆసక్తికరంగా అనిపించినా కొన్నిసార్లు వారి పదజాలం ఇతరుల మనోభావాలను దెబ్బతీయవచ్చు సింహారాశి వారు సహజంగా నాయకులు వారు ఇతరులను నియంత్రించే శైలి కొన్నిసార్లు ఇతరులపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది సింహారాశి వారు బాహ్యంగా ధైర్యంగా ఉంటారు ఈ రాశి వారు గొప్ప ఆత్మస్థైర్యం కలిగి ఉన్న వారు తమ ప్రైవసీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు సింహ వారి అధిక నాయకత్వం లేదా ప్రాముఖ్యత సృష్టించే ప్రయత్నం ఈ రాశి వ్యక్తులకు విరోధం అనిపించవచ్చు ఈ రాశి వారు నేరుగా మాట్లాడే స్వభావం కొన్నిసార్లు తీయగా మార్చడం ద్వారా సమస్యలు తగ్గవచ్చు ఇతరుల భావాలకు విలువ ఇవ్వడం ద్వారా అనవసర శత్రుత్వం నివారించవచ్చు ప్రతి విషయానికి నాయకత్వం చేయాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు నిస్సహాయంగా ఉండడమే మంచిది సింహరాశి వారు శక్తివంతమైన మరియు ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటారు అయితే వీరి వ్యక్తిత్వ లక్షణాలు కొందరికి అసూయగా లేదా శత్రుత్వానికి కారణంగా మారవచ్చు దయ వినయం మరియు అనుకూలత కలిగి ఉంటే వీరు తమ చుట్టూ మంచి సంబంధాలను నిర్మించగలరు ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు కొందరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు సహనంతో వ్యవహరించండి వివాదాల జోలికి వెళ్ళద్దు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి మనోబలంతో ముందడుగు వేస్తారు మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఆపదల్ని అధగమిస్తారు విఘ్నాలను ఎదిరించి లక్ష్యాలను సాధిస్తారు వెనకడుగు వెయ్యకండి చెడు ఆలోచనలకు ఆస్కారం ఇవ్వకండి ఉన్నత అధికారుల మనసరిగి ప్రవర్తించండి వ్యాపారంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది లక్ష్యాన్ని చేరుకుంటారు భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవాలి ముఖ్య వ్యవహారాల్లో పట్టువెడుపు కీలకం అధికారిక యోగం సూచితం ఎంతో కాలంగా పరిష్కారం కాని ఒక పని కొలిక్కి వస్తుంది లక్ష్మీదేవిని ధ్యానించండి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆశించిన ఫలితాలు మీరు అందుకుంటారు దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలం او داي మనోబలంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తొందరపాటు వద్దు వివాదాలకు దూరంగా ఉండండి బుద్ధిబలంతో పాటు సంభాషణ చాతుర్యం అవసరం ఇష్ట దేవాన్ని స్మరించండి కొత్త నిర్ణయాలు మేలు చేస్తాయి సరైన వ్యూహంతో వ్యాపార విజయాలు సాధిస్తారు మానసిక దృఢత్వం అవసరం ఇతరుల విషయాల జోక్యం వద్దు సంపద వృద్ధి చెందుతుంది ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు కొత్త ప్రయత్నాలను ఆరంభించాలి చిన్నపాటి సవాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి సహనం అవసరం ఉద్యోగం సమయానుకూలంగా స్పందించాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలకు సరైన సమయం కాదు కుటుంబ సమస్యలను సంప్రదించాకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ప్రణాళికకు సరైన సమయం ఇది మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది పొదుపు అవసరాన్ని గుర్తించండి ఇబ్బందులు సృష్టించే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి